రైల్వే స్టేషన్ పరిధిలో జరిగిన ప్రమాదం పట్ల రైల్వే శాఖ విచారణ ప్రారంభించింది. అసలు ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదానికి గల కారణాలు ఏంటి, సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలా లేదంటే లోకో పైలట్లో సమన్వయాలు ఏమి అన్నది ఇప్పుడు విచారణ చేపడుతున్నారు. అయితే అసలు ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదానికి గల కారణాలు ఏంటి, మన దగ్గర దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ రాకేష్ గారు ఉన్నారు, చెప్పండి సార్. మరోసారి సిటీలో ఎంఎంటీఎస్ ప్రమాదం, రైలు ఢీకొనడం వల్ల 13 మంది గాయాలపడిన పరిస్థితి, ఏం జరిగింది అసలు ఉదయం? ఈ మూమెంట్ చూస్తే యాక్చువల్లీ ఎంఎంటీఎస్ ట్రైన్ ఏదైతే లింగంపల్లి నుంచి ఫలక్నామాకి వెళ్ళాలో కాచిగూడ స్టేషన్కి వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఆగి ఉంది. అదే టైంలో మా ప్లాన్ ఏంటంటే హండ్రి ఎక్స్ప్రెస్ ఏదైతే కర్నూలు టౌన్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలో అది ప్లాట్ఫామ్ నెంబర్ 3లోకి తీసుకున్న తర్వాత ఈ ఎంఎంటీఎస్ ట్రైన్ మూమెంట్ స్టార్ట్ చేసేది ఉండే. సో వన్స్ అకార్డింగ్లీ ముందు ఎక్స్ప్రెస్ ట్రైన్ని కాచిగూడ స్టేషన్లోకి తీసుకోవడానికి సిగ్నల్ ఇచ్చారండి. సో వెన్ ద ట్రైన్ వాజ్ రోలింగ్ ఇన్ టు ద స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 వైపు, ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఉన్న ఎంఎంటీఎస్ ట్రైన్ సడన్లీ స్టార్టెడ్ మూవింగ్. ఈ క్రాస్ మూమెంట్లో రెండు ట్రైన్స్ కొల్యూషన్ అయ్యాయండి. అంటే సిగ్నలింగ్ ఏమన్నా ప్రాబ్లం ఉన్నదా, సిగ్నల్ ముందు వెనక ఇవ్వడం కానీ లేదంటే అడ్వాన్స్గా ఎంఎంటీఎస్ వెళ్ళిందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడున్న మాకున్న సిస్టమ్స్ బట్టి ఏవైతే సిగ్నలింగ్ మెకానిజం ఉందో డేటాను బట్టి చూసాము. ఇప్పటివరకు అయితే ప్రిలిమినరీ దెర్ వాజ్ నో సిగ్నల్ దట్ వాజ్ గివెన్ ఫర్ ద ఎంఎంటీఎస్ ట్రైన్. ఎక్స్ప్రెస్ ట్రైన్ తీసుకోవడానికి మాత్రమే సిగ్నల్ ఇచ్చారు. సో ఆ టైంలో ఎంఎంటీఎస్ ట్రైన్ మూవ్ ఎందుకు అయింది అనేది వీ నీడ్ టు టాక్ టు లోకో పైలట్ అండ్ ఎంక్వైరీ విల్ డెఫినెట్లీ బి కండక్టెడ్ అండ్ దెన్ వీల్ కమ్ అసర్టైన్ యాక్చువల్ రీజన్ ఏమైంది ఆ టైంలో. ఇప్పుడున్న ప్రైమరీ ఫేస్ చూస్తే సిగ్నల్ లేకుండానే మూవ్మెంట్ జరిగింది. ఇప్పుడు ప్రమాదం జరిగిన తర్వాత కూడా చాలాసేపటి వరకు రైల్వేకి సంబంధించిన సహాయక చర్యలు ప్రారంభించలేదని ఒకటి ఆరోపణ ఉంది. సిబ్బందికి కానీ సహాయక చర్యల లోపాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఈ ఇన్సిడెంట్ అయింది 10:30 అండి. ఇన్ఫర్మేషన్ వాజ్ ఇమీడియట్లీ పాస్డ్ ఆన్ 10:32. 10:50కి ఇమీడియట్లీ యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్ మెడికల్ రిలీఫ్ ఫ్యాన్ డిస్పాచ్ ఫ్రమ్ సికింద్రాబాద్ స్టేషన్. సో ఏదైతే మూమెంట్ ఉన్నాయి ఇట్ వాజ్ హ్యాపెండ్ అండ్ హై రెస్పాన్స్ టీమ్లో జరిగిందండి. దెర్ వాజ్ నో స్లాక్నెస్ ఇన్ ఎనీ మూమెంట్ వాట్స్ ఎవర్ అండ్ ఇమీడియట్లీ అంతేకాకుండా ఏవైతే ప్యాసింజర్స్ ఇంజూర్ అయ్యారు ఇమీడియట్లీ ఆల్ ద ప్యాసింజర్స్ ఫర్ ఇమీడియట్లీ షిఫ్ట్ టు ఉస్మానియా జనరల్ హాస్పిటల్స్. దాంట్లో షిఫ్ట్ అయిన తర్వాత దాంట్లో ఇద్దరు ఆల్రెడీ డిశ్చార్జ్ కూడా అయ్యారు. సో ఏదైతే రెస్క్యూ ఎఫర్ట్స్ ఉన్నాయో ఆల్ ఎఫర్ట్స్ ఇమీడియట్లీ చేయడం జరిగిందండి. దెర్ వాజ్ నో స్లాక్నెస్ ఎనీ వే వాట్స్ ఎవర్. అంబులెన్స్ల రాక కూడా కాస్త ఆలస్యమైనందుకు రోగులు చాలా ఇబ్బందులు పడ్డారు అన్నది ఒకటి ఉంది. ఎంతసేపట్లో మీరు అంబులెన్స్ తెప్పించగలిగారు, ఎంతసేపట్లో వెళ్ళారు? ఇమ్మీడియట్లీ వాళ్ళకి 108కి అయిన నెక్స్ట్ మూమెంట్కి చెప్పానండి. అలానే ఏదైతే మీకు ఇందాక చెప్పినట్లు మెడికల్ రిలీఫ్ ఫ్యాన్ అవసరం ఉంటే అది కూడా ఇమీడియట్లీ స్పాట్లో ఉండాలని ఇమీడియట్లీ మూవ్ చేయడం జరిగింది. సో మెడికల్గా కానీ సెక్యూరిటీ పరంగా కానీ రెస్క్యూ ఎఫర్ట్స్ పరంగా కానీ ఎవ్రీథింగ్ వాజ్ డన్ అట్ ఇమీడియట్ రియాక్షన్ టైంలో జరిగింది. దెర్ వాజ్ నో స్లాక్నెస్ ఎనీవేర్. డ్యామేజెస్ ఎంఎంటీఎస్ కానీ లేదంటే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కానీ డ్యామేజ్ ఎంతవరకు జరిగాయి? ఈ 6 కోచ్లు పట్టాలు తప్పాయని చెప్పి ఎంఎంటీఎస్ అంటున్నారు, ఎంతవరకు జరిగింది? ఎంఎంటీఎస్లో 5 కోచెస్ డీరెయిల్ అయ్యాయండి. హండ్రి ఎక్స్ప్రెస్లో 3 కోచెస్ డీరెయిల్ అయ్యాయి. ఈ 8 కోచెస్ రియల్మెంట్ ఎఫర్ట్స్ ఆర్ సైమల్టేనియస్లీ గోయింగ్ ఆన్ రైట్ నౌ అట్ దిస్ ప్లేస్. ఏవైతే మనకి ఇందాక చెప్పిన యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్స్ పర్పసే అవి, సో దాన్ని రియల్ చేయడానికి. సో ఆల్ దీస్ ఎఫర్ట్స్ ఆర్ సైమల్టేనియస్లీ గోయింగ్ ఆన్ వైల్ వీఆర్ రెస్క్యూయింగ్ ది ప్యాసింజర్స్. అది ఆల్రెడీ అయిపోయింది. నా ఓన్లీ థింగ్ ఇస్ ట్రాక్ నార్మల్ కావాలి, కోచెస్ హ్యావ్ టు బి రీరైల్. అంటే ఇంజన్లు రెండు ఢీకొన్నాయా లేదంటే మన క్రాసింగ్ అయిన ఎక్స్ప్రెస్ రైల్ క్రాస్ అయిన తర్వాత కోచ్లను ఢీకొన్నా ఎంఎంటీఎస్ ఎలా చూసారు? బోత్ ఇంజన్స్ హ్యావ్ కొలైడెడ్. దేర్ వాజ్ నో కొలిషన్ ఆఫ్ కోచెస్, ఓన్లీ ఇంజన్స్ కొలైడ్ అయ్యాయండి. ఎంతమంది అంటే ఎంతమంది ప్రయాణికులు ఇప్పటివరకు మీరు ఆసుపత్రికి చేర్చారు, ఇద్దరు డిశ్చార్జ్ అయ్యని చెప్పారు కదా, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము 2 ప్యాసింజర్స్ వేర్ సివియర్లీ ఇంజూర్డ్ అండ్ 10 ప్యాసింజర్స్ వేర్ హ్యావింగ్ మైనర్ ఇంజురీస్. దాంట్లో 2 ప్యాసింజర్స్ ఆల్రెడీ డిశ్చార్జ్ అయ్యారు. మిగతా వాళ్ళు ఇప్పటివరకు మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 1 ప్యాసింజర్ మాత్రం ఇంకా సివియర్ ఇంజురీస్ కేటగిరీలో ఉన్నారు, మిగతా వాళ్ళందరూ మైనర్లోనే ఉన్నారు. సహాయక చర్యలు చేపట్టడానికి ఇంత పెద్ద రైల్వే వ్యవస్థలో కోచ్లు కట్ చేయడానికి కానీ లేదంటే ఇతర సామాగ్రి కానీ రైల్వే దగ్గర లేవా అన్న ప్రశ్న కూడా ఒకటి వస్తుంది. అంటే జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ టీంలో వచ్చే వరకు కూడా కట్టర్స్ పనిచేయలేదు అనేది ఒకటి ఆరోపణ. లేదండి, డిఆర్ఎఫ్ టీమ్ అనేది ఇట్స్ అన్ అడిషనల్ సపోర్ట్ దట్ వీఆర్ గెట్టింగ్ ఫ్రమ్ ఎనీవే. ఎన్డీఎఫ్ కానీ స్టేట్ డిఆర్ఎఫ్ కానీ ఉన్నాయి ఏంటంటే ఎనీ డిజాస్టర్ అయినప్పుడు టు సపోర్ట్ ద ఎఫర్ట్ దట్ ఆర్ గోయింగ్ ఆన్. రైల్వేలో ఆల్రెడీ ఎక్విప్మెంట్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అడిషనలీ ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ అడిషనల్ హ్యాండ్స్, అంతే తప్ప ఇట్స్ నాట్ టు సే దట్ రైల్వే నాట్ హ్యావింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెసెసరీ. ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ దేర్, ఇట్స్ ఓన్లీ అడిషనల్ హెల్ప్ దట్ వీఆర్ గెటింగ్ అండ్ ఇది చేయడం వల్ల ఏంటంటే ఏదైతే రెస్క్యూ ఎఫర్ట్ ఉందో తొందర అయిపోతుంది. ఇప్పటికి 3 గంటలు అవుతుంది లోకో పైలట్ ఇప్పటికీ బయటికి రాని పరిస్థితి, అతను ఎలా ఉన్నాడు, రెస్పాన్స్ ఎలా ఉంది, డాక్టర్స్ ఏం చెప్తున్నారు, అతను ఫిజికల్ గా చూసిన వాళ్ళు మీ ఆఫీసర్స్ ఏం చెప్తున్నారు? ఏవైతే లోకో పైలట్ కమ్యూనికేషన్ కోసము చూస్తున్నారండి అండ్ హీఈస్ బీన్ రెస్పాండింగ్ టు అవర్ కమ్యూనికేషన్ మూమెంట్ ఉంది అండ్ హీఈస్ రెస్పాండింగ్ టు వాట్ ఎవర్ దట్ వీఆర్ ఆస్కింగ్ హిమ్ టు. సో ఇప్పటివరకు అయితే సేఫ్ ఉన్నారు అండ్ ద రెస్క్యూ ఎఫర్ట్స్ ఆర్ గోయింగ్ అండ్ ఫుల్ స్వింగ్. అంటే ఎంతసేపట్లో అతను లోకో పైలట్ బయట తీసే అవకాశం ఉంటే మీరు రిపోర్ట్స్ చూపించుకున్నారా?
ఈ రెస్క్యూ ఎఫర్ట్ ఏవైతే కటింగ్ అవుతున్నాయి అవన్నీ ఇట్స్ గోయింగ్ అనే వెరీ బ్రిస్క్ పేస్ లో నడుస్తున్నాయండి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ హీ విల్ బి రెస్క్యూడ్ వెరీ షార్ట్లీ. ఎన్సీపర్ లో డీరైల్ అయిన యాక్సిడెంట్ అయిన రైల్ అని విడదీసే అవకాశం ఉంటుంది. ఎప్పటి వరకు నార్మల్ సిచ్యువేషన్ వస్తుంది? సైమల్టేనియస్లీ అవుతుందండి, ఒకటి తర్వాత ఒకటి. ఎందుకంటే ఇప్పుడు ఒకటి మాకు ఒకటి కోచెస్ రిలీల్ కావడం ఒకటి, సెకండ్ లోకో పైలట్ సైమల్టేనియస్లీ రెస్క్యూ కావాలి, దాని తర్వాత ట్రాక్ ఫిట్ చేయాలి. సో ఈ మూడు సైమల్టేనియస్లీ అవుతున్నాయి కాబట్టి వీ కాంట్ గివ్ ఎన్ ఎగ్జాక్ట్ టైం ఫ్రేమ్ యాజ్ ఆఫ్ నౌ, బట్ ఆల్ ఎఫర్ట్స్ ఆర్ గోయింగ్ ఇన్ ఫుల్ స్వింగ్. ఏమైనా ట్రైన్లు క్యాన్సిల్ చేయడం జరిగిందా? ఏమైనా దానికి సంబంధించి పార్సెల్ క్యాన్సిల్ ఉంటాయి? ఎక్కడెక్కడ వరకు ఉంటాయి? ఆల్రెడీ ఎంఎంటీఎస్ ట్రైన్స్ ఇప్పటివరకు 6 ట్రైన్స్ క్యాన్సిల్ అయ్యాయండి. అలానే ప్యాసింజర్ ట్రైన్స్ 4 ట్రైన్స్ క్యాన్సిల్ అయ్యాయి. అలానే ఒక 8 ప్యాసింజర్ ట్రైన్స్ పార్షియలీ క్యాన్సిల్ అయ్యాయి. ఎందుకంటే పర్టికులర్ సికింద్రాబాద్ కాచిగూడ సెక్షన్ ఇంపాక్ట్ అయింది కాబట్టి ఒక మూడు ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కూడా డైవర్ట్ చేయడం జరిగింది ఈ సెక్షన్లో రాకుండా. సో ఇవి కూడా యాజ్ ఇమీడియట్లీ వెయితే రెస్క్యూ ఎఫర్ట్స్ నడుతున్నాయి. ట్రాక్ నార్మల్ కాగానే మూమెంట్ విల్ ఆల్సో బి నార్మలైజ్డ్ ఇమీడియట్లీ. సిటీలో ఎంఎంటీఎస్ ప్రమాదాలు గతంలో 1 ఇయర్ కింద ఒక కాచు నాంపల్లి స్టేషన్లో వాళ్ళను కొట్టడం కన్నా లేకపోతే ఇది కానీ ఎంఎంటీఎస్ ట్రైన్లోనే ఈ ప్రమాదాలు జరగడం నగరవాసులకు కాస్త ఇబ్బందికరంగా మారిన పరిస్థితి. అంటే ప్రమాదాల నివారణకు ఎలాంటి లోకో పైలట్స్కు ట్రైనింగ్స్ ఎలా ఉంటాయి? మీరు భవిష్యత్తులో ఏదో జరగకుండా ఏం చర్యలు తీసుకుంటారు? యాజ్ యూ నో ఎంఎంటీఎస్ 2002లో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు దెర్ వాజ్ నో ఇలాంటి యాక్సిడెంట్ ఎప్పుడు జరగలేదండి. ఆల్ ద సిస్టమ్ దట్ ఆర్ ఇన్ ది ఇన్ అవర్ జోన్స్ ఆర్ వెరీ హై సేఫ్టీ సిస్టమ్ దట్ వీ హ్యావ్. సో ట్రాక్ రికార్డ్ చూస్తే కూడా సేఫ్టీ పరంగా సౌత్న్ రైల్వే హ్యావింగ్ ఎ ఎగ్జాంపులరీ సేఫ్టీ రికార్డ్. దిస్ వాజ్ ఎ ఫస్ట్ ఈవెంట్ దట్ ఆఫ్ ఇట్స్ కైండ్ విచ్ హెస్ హ్యాపెన్. దీనికి ఎందుకు అయింది అనేది కూడా విల్ డెఫినెట్లీ విల్ గో ఎ హై లెవెల్ ఎంక్వైరీ కమిటీ విల్ బి కాన్స్టిట్యూట్ విచ్ విల్ అనలైజ్ ఆల్ ద రీజన్స్ ఫర్ దట్. వన్స్ దట్ ఈస్ డన్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ ల్యాప్సెన్స్ విత్ రెస్పెక్ట్ టు సేఫ్టీ ఆల్ ద సేఫ్టీ ప్రికాషన్స్ దట్ నీడ్స్ టు బి టేకెన్ విల్ డెఫినెట్లీ బి టేకెన్ ఫర్ షూర్. ఇప్పుడు ఆర్టీసీ స్ట్రైక్ నడుస్తుంది, ప్రయాణికులందరూ ఎంఎంటీఎస్ని ఎక్కువగా వాడుతున్న పరిస్థితి. ఈ సమయంలో ప్రమాదం జరగడం ప్రయాణికులకు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి. మీరు ఎలాంటి భరోసా ఇస్తారు రైల్వే తరఫున? ఇప్పుడు కూడా ఆ సెక్షన్ పర్టికులర్ సెక్షన్ వదిలేసి సికింద్రాబాద్ కాచిగూడ మధ్యలో మిగతా ఎంఎంటీఎస్ ట్రైన్స్ అయితే సికింద్రాబాద్ లింగంపల్లి మధ్యలో కానీ మిగతా సెక్షన్స్లో మూమెంట్ ఇస్ నార్మల్. ఈ పర్టికులర్ సెక్షన్ కూడా కొద్ది టైం వరకు ఈ రెస్క్యూ ఎఫర్ట్స్ అయ్యేంత వరకు ఈ అది కాగానే ఏవైతే మూమెంట్ ఉంది ఎంఎంటీఎస్ మూమెంట్ విల్ బి ఇమ్మీడియట్లీ నార్మలైజ్డ్. ప్రమాదాలకు సంబంధించి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? ప్రమాదాల పరంగా ఇందాక చెప్పినట్లు ఇట్ వాజ్ ఎ వన్ ఆఫ్ ఈవెంట్ ఇన్ ఇట్స్ హోల్ ఎంఎంటీఎస్ హిస్టరీ. వై ఇట్ హెస్ హ్యాపెండ్ వి డెఫినెట్లీ వీ విల్ ఎంక్వైరీ ఇన్ టు ఇట్ అండ్ ఆల్ మెజర్స్ విచ్ ఆర్ నెసెసరీ ఫర్ రెక్టిఫైయింగ్ ఇట్ విల్ బి డెఫినెట్లీ టేకెన్. అలానే కాకుండా రైల్ హ్యాస్ బీన్ హ్యావింగ్ ఎ ఎగ్జాంపులరీ సేఫ్టీ రికార్డ్ కంపేర్ టు ఎనీ అదర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ వీ విల్ అష్యూర్ ద ప్యాసింజర్స్ దట్ ద సేమ్ విల్ బి టేకెన్ ఫార్వర్డ్. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఎంఎంటీఎస్ ప్రమాదం ఇంత ఘోరమైన ప్రమాదం జరిగింది, ఇదే మొదటిసారి అని చెప్పేసి సిపిఆర్ చెప్తున్నారు. ప్రయాణికులందరూ రైల్వే పైన భరోసా పెట్టుకోవచ్చు, ప్రమాదాలు జరగకుండా అన్ని సేఫ్టీ నీడ్స్ మేము తీసుకుంటున్నాం. ఈ పర్టికులర్ యాక్సిడెంట్ కి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో త్వరలోనే వీటన్నింటినీ రైళ్లను రాకపోకలు పునరుద్ధరించే విధంగా తమ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్తున్నారు. కెమెరామెన్ చైతన్య చిన్నారెడ్డి, టీవీ5 హైదరాబాద్.